ఆంధ్ర రాష్ట్రంలో చేపలు ఎండబెట్టుకోవడానికి కళ్ళాలు కట్టుకోవచ్చట. తెలంగాణలో కళ్ళాలు కట్టుకోవద్దట. కేంద్ర ప్రభుత్వ ధోరణి ఇది. ఇదెక్కడి అన్యాయమని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి సహకార సంఘం నూతన గోదామును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 160 కోట్ల రూపాయలతో కళ్ళాలు నిర్మిస్తే ఆ డబ్బులు తిరిగి కేంద్రానికి వాపసు ఇవ్వాలని అడగడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఎదగాలని చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ రైతులను చిన్నచూపు చూస్తుందని అన్నారు. కళ్ళాల డబ్బులు తిరిగి వాపసు ఇవ్వమనడం కేంద్ర ప్రభుత్వం యొక్క దుశ్చర్యకు ఒక నిదర్శనమని పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్న విషయం ఏంటంటే, కళ్ళాలు ఎన్ఆర్ఈజెస్ కింద రైతులు కళ్ళాలు కట్టాలి. రైతు కళ్ళాలు కట్టుకుంటే కళ్ళాలల్లో పంట ఎండ పోసుకుంటాడు, లేకపోతే ఇండ్ల దగ్గర కావచ్చు, ఇక్కడ ప్లేస్ లేదు. రోడ్ల మీద కళ్ళ ఎండ పోస్తే, పంట ఎండ పోస్తే యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఇబ్బంది వస్తుంది, కేసులు పెడుతున్నారని చెప్పేసి కళ్ళాలు కట్టించడం జరిగింది. కళ్ళాలు కట్టిస్తే ఆ కళ్ళాల పైసలను వాపస్ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి రైతులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ దుశ్చర్యకు ఇదొక మచ్చు తునక. మరి 160 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో కళ్ళాలు కట్టడానికి వినియోగిస్తే ఆ కళ్ళాల పైసలు వాపసు ఇవ్వమని మరి కేంద్ర ప్రభుత్వం అడగడం అంటే హాస్యాస్పదం. ఆంధ్ర ప్రాంతంలో చేపల వెండు పెట్టుకోవడానికి కళ్ళాలు కట్టుకోవచ్చట, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రైతులు కళ్ళాలు కట్టుకోవద్దట. ఇదెక్కడ అన్యాయం, ఇదెక్కడి వింత విషయం? అంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంటే అంత నిర్లక్ష్యం, తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంటే అంత చిన్నచూపు. మరి ఇది జరగద్దని మా రైతులందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే రైతులు ఎదగాలని చూస్తుంది, కేంద్ర ప్రభుత్వమే రైతులు కుంగదీయాలని చూస్తుంది. రైతులందరూ కూడా గమనించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గోడౌన్స్ కట్టడం విషయంలో కావచ్చు, పంట కొనడం విషయంలో కావచ్చు, పంటకు పైసలు వేయడం విషయంలో గౌరవ కేసీఆర్ గారు రైతుల పట్ల మక్కువతో ఉన్నారు. ఇది రైతు ప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం కాబట్టి మరి అందరూ కూడా రైతులు గౌరవ కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్.